హాస్య కథలైనా ఫర్ ఎగ్జాంపుల్ సాహస కథలైనా పురాణాలైనా కానీ పంచతంత్రం వంటి జంతువుల కథలైనా ప్రస్తుత నేపథ్యంలో ఉన్న కథలైనా వీటి ద్వారా మం మంచి చెడులను పిల్లలు అలవోకగా వడపోసి విలువలను వారు నిర్ధారించుకోగలుగుతారు కాబట్టి పిల్లల్లో చాలా మంది అంటుంటారు ఇప్పుడు మారల్ సైన్సెస్ జరగట్లేదు మారల్ క్లాసెస్ జరగట్లేదు అని అందువల్ల ప్రత్యేకంగా మారల్ క్లాసెస్ పెట్టాల్సిన అవసరం లేదు మనం టీచర్లు అందరూ కనుక వాళ్ళ వాళ్ళ తరగతుల్లో ఒక ఐదు నిమిషాలు ఒక కథను చెప్పే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా ఆ కథ నుంచి వాళ్ళు అనేక విషయాలు నేర్చుకోగలరు చిన్న ఉదాహరణకు ఒక కథ చెప్తాం ఒక రాజ్యంలో ఒక వ్యాపారి ఇంకొక చెప్పులు కుట్టుకొని చెప్పులు అమ్మే వ్యాపారి వీరిద్దరూ కలిసి బయలుదేరతారు ఇంకొక రాజ్యానికి వెళ్ళడానికి మార్గమధ్యంలో ఒక ఋషి ఆశ్రమం కనపడుతుంది ఆ ఋషి ఆశ్రమానికి చేరుతారు చేరినప్పుడు కొంతసేపు ఋషితో మాట్లాడతారు అప్పుడు ఋషి ఈ వ్యాపారి ఎవరైతే ధాన్య వ్యాపారి ఉంటాడో ఆ వ్యాపారికి ఆశ్రమం లోపల ఆతిథ్యం ఇస్తాడు ఎవరైతే చెప్పుల వ్యాపారి ఎవరైతే ఉంటాడో అతనికి బయట ఆశ్రయం కల్పిస్తారు మరుసటి రోజు అయింది వాళ్ళు ఈ విషయం గురించి ఏం పట్టించుకోలేదు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు కావాల్సిన కొనుక్కున్నారు ప్రక్క రాజ్యంలో కావలసిన ధాన్యాన్ని ఈ వ్యాపారి తనకు కావాల్సిన చెప్పులని వీటన్నింటినీ కొనుక్కొని మళ్ళా తిరుగుబాట పట్టారు మళ్ళా ఆశ్రమానికి వచ్చారు వచ్చి మళ్ళా ఒక ఐదు నిమిషాలు ఋషితో మాట్లాడారు ఈసారి ఋషి చెప్పుల వ్యాపారికి లోపల ఆశ్రయం ఇస్తాడు ధాన్య వ్యాపారికి బయట ఆశ్రయం ఇస్తాడు రాత్రి గడిచింది మరుసటి రోజు వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరికీ కూడా డౌట్ వస్తుంది మా ప్రోటోకాల్లో ఎందుకు ఈ విధమైన మార్పు వచ్చింది అని మేము వెళ్ళేటప్పుడేమో ధాన్య వ్యాపారి లోపల ఆశ్రయం ఇచ్చారు రిటర్న్ వస్తున్నప్పుడు ఆ చెప్పుల వ్యాపారికి లోపల ఆశ్రయం ఇచ్చారు ఈ ప్రోటోకాల్ డిఫరెన్స్ కి ఎందుకు కారణము అని ఋషిని అడిగితే ఋషి అన్నాడు నేను సరిగానే చేశాను మీ ప్రోటోకాల్ ఎందుకంటే ధాన్య వ్యాపారి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడంటే నేను ధాన్యం కొనడానికి ఆ గ్రామానికి వెళుతున్నాను అక్కడ పంటలు బాగా పండి ఉండి అక్కడ ఎక్కువ ఉత్పత్తి జరిగితే నాకు తక్కువ ధరకు ధాన్యం దొరుకుతుంది అని అనుకున్నాడు అదే చెప్పుల వ్యాపారి ఏమనుకున్నాడంటే అక్కడ కరువు కాటకాలు వచ్చి ఉంటే చాలా మంది చాలా పశువులు చనిపోతాయి అందువల్ల నాకు తక్కువ ధరలో చర్మం దొరుకుతుంది కాబట్టి చెప్పులు నేను తయారు చేసుకోవడానికి సులభం అవుతుంది అని వెళ్ళేటప్పుడు అనుకున్నాను మరి తిరుగులో ఏమనుకున్నారంటే రిట రిటర్న్ వస్తున్నప్పుడు ధాన్య వ్యాపారి ఏమనుకున్నాడంటే మా రాజ్యంలో గనక కరువు కాటకాలు వస్తే నేను తీసుకొస్తున్న ధాన్యాన్ని నేను ఎక్కువ ధరలో అమ్ముకోవచ్చు అని ధాన్య వ్యాపారి రిటర్న్ లో అనుకున్నాడు అదే చెప్పుల వ్యాపారి ఏమనుకున్నాడంటే నా రాజ్యంలో ప్రజలు బాగుంటే నేను చేసిన చెప్పులు కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి నా వ్యాపారం బాగా నడుస్తుంది అనుకుంటాడు కాబట్టి చూడండి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన వచ్చేటప్పుడు ఇంకొక ఆలోచన అందువల్ల సమాజంలో మన స్థానం ఎక్కడ ఉంటుందంటే మన ఆలోచనలను బట్టి మన స్థానం ఉంటుంది అని ఈ చిన్న కథ మనందరికీ తెలియజేస్తుంది అన్నమాట అందువల్ల ఒక సమాజంలో మన స్థాయి ఎలా ఉంటుందంటే అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అందుకనే ఋషి అన్నాడు వాళ్లతో ఇందువల్ల మీకు ఈ ప్రోటోకాల్లో ఈ డిఫరెన్స్ వచ్చింది అని కాబట్టి ఇటువంటి అనేక విషయాలను మనం కథల ద్వారా తెలియజేసే అద్భుతమైన అవకాశం మనం